బాగున్నారా మమ్మీ మేడం ఛానల్ కి సుస్వాగతం వెల్కమ్ సబ్స్క్రైబర్స్ కి వ్యూయర్స్ కి షేర్ చేస్తున్న వారికి లైక్ చేస్తున్న వారికి కామెంట్ చేస్తున్న వారికి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ రోజున టాపిక్ ఏంటంటే అండి కొంచెం వినడానికి కొంచెం బాధాకరము అసహ్యకరము అయిన సంఘటనలు కొన్ని మనము చర్చించుకోవాలండి మిగతా వేరే లేడీస్ కి వేరే అమ్మాయిలకైనా కొంచెం జ్ఞానోదయం అవుతుందేమోనని నేను ఈ వీడియో చేస్తున్నానండి మొన్నటిదాకా ఒక ఇష్యూ ఆలగడ్డ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అని రకరకాలైనవి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి అది ఇంకా అట్లాగే బర్నింగ్ ఇష్యూ లాగానే ఉన్నది ఒక మ్యారేడ్ ఒక ఇంకొక మ్యారేడ్ ఉమెన్ని ఇద్దరు కలిసి అంచక్క ఎంజాయ్ చేసి చక్కగా ఆనందంగా వీడియోలు కూడా పెట్టిన సంఘటనలు మనం చూస్తున్నామండి ఇంకా నిన్న మొన్నటి ఇష్యూ తీసుకున్నట్టయితే చెల్లి 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 అంటూనే పరమ అది నోటికి కూడా మనకు మాటలు రావడం లేదండి అసలు అది చాలా ఒక విధమైన జుగుప్సాకరమైనటువంటి హేయమైనటువంటి చర్యలు పనులు చేసి చట్టంలో చిక్కుకుపోయిన వాళ్ళు చూస్తే బాధ బాధ అవుతుందండి అది కూడా చెల్లి చెల్లి అంటూనే ఎందుకు మరి ఎందుకు ఇలా జనాలు ఈ విధంగా చేస్తున్నారు ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఎందుకు ఇట్లాంటి అవకాశాలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మిగతా రంగాలలో జరగట్లేదా మిగతా వాటిలలో జరగట్లేదా సొసైటీలో జరగట్లేదా ఇలాంటివి ఈ ఒక్క రంగంలోనే జరుగుతున్నాయంటే అలా ఖచ్చితంగా మనం ఏం చెప్పలేము అన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి కాకపోతే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఒకరినొకరు పట్టుకొని టచ్ చేస్తూ బాడీని టచ్ చేస్తూ వాళ్ళు కొన్ని వీడియోలు చేయవలసి వస్తుంది టిక్ టాక్ వీడియోలలో కానీ ఇంకా వేరే వాటిల్లో కానీ ఎక్కడైనా సరేనండి ఆ ఫీల్డ్ అటువంటిది అటువంటప్పుడు వాళ్ళు అన్న చెల్లి అనుకున్నా కూడా బయటికి అనుకున్నా కూడా వాళ్ళకు ఏకాంతం దొరికినప్పుడు వాళ్ళ మనసులలో ఎటువంటి ఆలోచనలు వస్తాయో దురాలోచనలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి మరి ఎట్లా మరి ఇట్లా చెల్లి చెల్లి అంటూనే ఇంత ఘోరానికి పాల్పడిన వాళ్ళు మనం ఏం చేయాలి ఇట్లాంటి సంఘటనలు మనం జరగకుండా ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడండి ఆడపిల్లల అమాయకత్వము ఇప్పుడు నేను యూట్యూబ్ ప్రమోట్ చేస్తాను అని చాలామంది అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన దాఖలాలు మనకి ఇంకా మరవనే లేదండి చాలామంది అమ్మాయిలు అమాయకంగా యూట్యూబ్ మోజులో టిక్ టాక్ మోజులో పడిపోయి తమ తమ కాపురాలని నాశనం చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయండి అదేవిధంగా పేరు ప్రతిష్టలు డబ్బు వీటికి ఆశపడి వాళ్ళు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ మాటలు విని వీళ్ళు తప్పుదోవ పట్టడానికి ఛాన్సులు ఎక్కువగా ఉంటున్నాయండి మరి దీనికి ఆడపిల్లల అమాయకత్వము వారికి డబ్బు మీద ఉన్న మోజు లేదా కొంచెం ప్యాషన్ వాళ్ళు మనకు అందరికీ మనము చేరువ కావాలి అనేది ఒక ఆలోచన మరి మనము సబ్స్క్రైబర్స్ని ఎక్కువగా తీసుకొచ్చుకోవాలి అనేది ఆలోచన ఏదైనా సరే సొసైటీలో ఒక దశలో ఉండాలి అది ఏ విధంగానైనా పర్వాలేదు అనే ఆలోచన ఇలా అమాయకత్వమా వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని తోడేలు లాగా పొంచి ఉన్న వాళ్ళు ఉంటారండి మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే ఇంకా ఇప్పుడు ఈ రంగంలో వెళ్ళవద్దని నేను అనట్లేదు జాగ్రత్తగా ఉండమంటున్నా వెళ్ళవద్దని కాదు అన్ని రంగాలు మంచివే కానీ కొన్ని తోడేళ్ళు ఆడపిల్లల కోసము వల వేసి చెల్లి 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 అనేసరికి మనం సాధారణంగా మన సెంటిమెంట్స్ మనకి ఎక్కువ ఉంటాయి కనుక చెల్లి అనగానే ఆహా ఓహో అనయలే అని మనం వే ఫిగర్గా మన ఇంట్లో వాళ్ళు కూడా ఆ చెల్లి అని పిలిచాడు కదా అని నమ్మేస్తాం మనం మనకు మంత్ అటువంటి రాఖీ పండుగ సందర్భంగా మనము అన్నలకు రాఖీలు కట్టేసి ఆ పవిత్ర బంధాన్ని చాటుకుంటాం ఎవరు మనల్ని చెల్లి అక్క అన్న కూడా మనల్ని నమ్మేస్తాం మనం ఈజీగా నమ్మేస్తాం ఎందుకంటే ఆ బంధానికి ఉన్న విలువ అటువంటిది చెల్లి చెల్లి అంటూనే ఇలాంటి దురాగతానికి పాల్పడిన వ్యక్తిని తిట్టడానికి నాకైతే అసలు ఏ తిట్టు దొరకట్లేదండి తెలుగులో ఒక తిట్టు కూడా లేదు ఇటువంటి వ్యక్తులకు సరిపోయే తిట్టు ఏదీ లేదండి అయితే ఇట్లా జరగడానికి కూడా కారణం ఏంటంటే ఏకాంతం ఏకాంతం అనేది చాలా డేంజర్ అండి ఇప్పుడు ఇలాంటి ఫీల్డ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు విలువను వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళకి ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళాలి
తోడు తీసుకొని వెళ్ళినప్పుడు ఇటువంటి ఏకాంతం అనేది వాళ్ళకు దొరకదు. ఎప్పుడు కూడా అంటి పెట్టుకునే ఉండాలి. ఫీల్డ్ మనం కీడించి మేలించవలసిన ఫీల్డ్ అండి ఇది. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఓకే, మైనర్ పిల్లలండి, మైనర్ పిల్లలకు ఎవరో ఒకరు సంరక్షణగా వెళ్ళాలి తప్పకుండా. అట్లా వెళ్ళినట్టయితేనే వాళ్ళు మీ పిల్లలు మీరు కాపాడుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఆ 14 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత లబోదీవమని అంటుంటారు, వాళ్ళకి సొసైటీలో ఎటువంటి అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదండి. అయ్యో అమ్మాయికి ఇట్లా అయిందా, అమ్మాయికి ఇప్పుడు మళ్ళీ అది పబ్లిక్ అయిపోతుంది. అట్లాంటివి మనం ఏమీ వాళ్ళను ఆ ఫీల్డ్లోకి వెళ్ళొద్దని మనం అనట్లేదు. వెళ్ళినా కూడా జాగ్రత్త పడాలండి. మొన్నటి సంఘటననే ఇంకా మర్చిపోలేదు జనాలు. మ్యారీడ్ లేడీ, మ్యారీడ్ పర్సన్, ఇద్దరు చెమ్మ చెక్క, రంగేలి రాజాలాగా, జజ్జన గజ్జనారాలాగా, మాకు సొసైటీతో పని లేదు, మా ఆనందం మాదే అన్న టైప్లో వీడియోలు పెట్టి 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 ఇప్పుడు చట్టంలో ఇరుక్కొని పోయారు. అవునా కదా? ఏదైనా సరేనండి, మనము అతి ఎప్పుడు మంచిది కాదు. మనం పొద్దున వీడియోలో మనం చెప్పుకున్నాం అతి ఎప్పుడు మంచిది కదా, అతి సర్వత్ర వర్చయేత్. ఏ మన ఎటువంటి పరిస్థితులలోనైనా మన విలువను మనం కాపాడుకుంటూ మన జాగ్రత్తలో మన పొందికగా ఉన్నట్టయితే ప్రమాదాలు రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. రావని అనట్లేదు, ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మనకు తోడుగా ఎవరో ఒకరిని మనం వాళ్ళని పెట్టుకోవాలి. ఫీల్డ్ అటువంటిది, చనువు ఏర్పడే అవకాశం ఉంటుంది, ఏకాంతం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక వాళ్ళు షూటింగ్ టైంలో అందరూ ఉంటారు, అది వేరే విషయం. రిటర్న్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు చెల్లి అనేది కదా అనేసి ఆ బాబు నువ్వు తీసుకోపోతే తీసుకురా అని కూడా అనే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు వాళ్ళిద్దరే ఏకాంతంగా రావాల్సి వస్తుంది. అన్న చెల్లి, చెల్లి చెల్లి అనేది పిలిచినది మాత్రాన అతను లోటుతోనే చెల్లి అని పిలిచాడు. అతని మనసులో ఏ ఫీలింగ్ ఉందో మనం గమనించలేము, గుర్తించలేము. కనుక ఇప్పుడు చెల్లి అనే పదం కూడా ఇప్పుడు భయం 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 అనిపిస్తుంది. అమ్మో చెల్లి అంటే ఇట్లా కూడా చేస్తారు, చెల్లి అనుకుంటూ కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తారా అని అనిపిస్తుంది. మరి దీనికి ఏంటి సొల్యూషన్? ఏం చేయాలి మనం? ఇప్పుడు సొల్యూషన్ మనం ఏం చెప్పాలి అంటే, ఎప్పుడైనా సరే ఈ ఫీల్డ్లో డబ్బు, ప్రతిష్ట, పేరు ఇవన్నీ మనం సొంతంగా సంపాదించుకోవాలండి. మన తెలివితేటలను బట్టి, మన అర్హతను బట్టి, మనం చేసేటటువంటి కష్టాన్ని బట్టి మన సొంతంగా చేసుకోవాలి. ఆథరైజ్డ్ పర్సన్స్ని మాత్రమే నమ్మాలి. వేరే అనాథరైజ్డ్ పర్సన్స్ని ప్రలోభ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళను నమ్మకూడదు. ఎవరిని పడితే వారిని నమ్మకూడదు. ఒంటరిగా వారి వెంట వెళ్ళకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండవలసిందే. ఏమైనా కూడానండి, లేడీస్కే పరువు ఎక్కువ నష్టమవుతుందండి. మగపిల్లవాడిని దులిపేసుకుంటారండి ఖచ్చితంగా. అది సొసైటీలో జరుగుతున్నది అంతేనండి. లేడీస్ ఇట్లా చేసిండ్రు అనుకోండి, ఎవరైనా ఆగమైపోయినా వాళ్ళు ఇట్లాంటి వాటికి బలైపోయినా, అరాచకాలకి బలైపోయినా, దురాగతాలకు బలైపోయినా వాళ్ళనే లోకం తప్పుపడుతుందండి. సొసైటీలో అలా ఉంది, అయ్యో పాపం అని అంటారు, కరెక్టే. కానీ వాళ్ళు ఎప్పటికీ ఆ అమ్మాయి మీద మచ్చ వేస్తూనే ఉంటారండి. ఇప్పుడు వేరే వాళ్ళ వెంట వెళ్ళిపోయిన వాళ్ళని కూడా వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. అది తప్పకుండా పడుతుంది. ఈ రోజు అయిపోయింది, అందరూ మర్చిపోయారు అనుకోవద్దు. మీరు మర్చిపోయినంత మాత్రాన సొసైటీ మర్చిపోదు. వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. అది అంత గుర్తు అవసరం వచ్చినప్పుడు అంతా ఉపయోగించుకుంటూ ఉంటారు వాళ్ళు. అబ్బా వాళ్ళ తెలుసు, వాళ్ళ సంగతి తెలుసు, వాళ్ళ చరిత్ర మొత్తం మాకు తెలుస్తే అని ఎత్తి పొడుపు మాటలు అంటూ ఉంటూ వాళ్ళను చాలా హీనంగా, నీచాతి నీచంగా చూస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. కనుక మన లిమిట్స్లో మనం ఉండడం ఎప్పటికైనా మంచిదే. మనకు కావాల్సింది ఏంటంటే పేరు, ప్రతిష్టలు, డబ్బు, ఒక హోదా. దాని కొరకు కష్టపడి పనిచేసి మన జాగ్రత్తలో మనం ఉంటూ మనము ఎక్కువగా పట్టుదలగా కృషి చేసి మన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎవరో ఒకరిని వెంట తీసుకొని పోతే మనం ఎటువంటి సంఘటనలైనా ఇంట్లో వాళ్ళకు ప్రతి వాళ్ళకు చెప్పాలండి. చెప్పితేనే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. డబ్బే లోకం కాదండి. సొసైటీలో పరువు ప్రతిష్టలుగా బతకవలసిన పరిస్థితి ఉంటుంది. డబ్బుతో అన్ని కొట్టుకుపోవండి, అవి అట్లనే ఉంటాయి. ఎవరైనా కావాలని చేసినా, తప్పులు కావాలని తప్పులు చేసిన వాళ్ళైనా, దురాగతాలకు బలైపోయిన వారైనా, ఏదైనా సరే అండి, బాధ ఒకటేనండి. ఆ బాధ ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాలలో ఒక అలలాగా, ఆటుపోటులాగా ఇలాంటి సునామీలా వస్తుంటాయండి. ఇలాంటి దురాగతాలని సునామీలా ఉంటాయి. వీటిని తట్టుకోవడానికి శక్తి చాలా అవసరం ఉంటుంది. మరి అది రాకుండా ఏం చేయాలి?
అన్నీ మనం ఇంట్లో వాళ్ళతో పంచుకోవాలి, ఇంట్లో వాళ్ళతో పంచుకోవాలని మనం పొద్దున వీడియోలు అన్నీ పెట్టినాము. దీంతో కొంచెం తగ్గుతుందండి, వాళ్ళ ప్రెషర్ తగ్గుతుంది. ప్రెషర్ తగ్గేసి ఓహో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, సరే నువ్వు ఇలా చేయి అలా చేయని నాలుగు బుర్రలు కలిస్తే ఇంట్లో ఆలోచన రకరకాలుగా వస్తాయి. దానికి ఏం రెమెడీ తీసుకోవాలి? వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఆథరైజ్డ్ ఛానల్స్ కొన్ని ఉంటాయి కదా, అటువంటి ఛానల్స్ వాళ్ళతోని మనం మాట్లాడుకొని మన గురించి వాళ్ళతో మనం మాట్లాడితే వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తారు. ఆ విధంగా ఉండి ఎటు పోయినా ఒంటరిగా మాత్రం పోవద్దు, ఎటు పోయినా ఒంటరిగా మాత్రం పోవద్దు. ఎవరో ఒకరిని వెంట తీసుకొని పోవాలి, అది ఎప్పటికైనా సేవ్ చేయడు. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళందరితో షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాల ప్రకారము అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారమే నడుచుకున్నట్టయితే కొంతవరకు ఇటువంటి వాటి నుండి తప్పించుకోవడానికి అవకాశము ఉంటుందండి. పర్వంతా పోయిన తర్వాత మళ్ళీ రమ్మంటే రాదండి. ఆ కష్టం అనేది ఇప్పుడు ప్రవాహం వస్తున్నప్పుడు ఆనకట్ట వేయాల్సిందే. లేదనుకోండి మనం మునిగిపోతాం అందులో. మునిగిపోయిన తర్వాత మళ్ళీ లేవడం టైం తీసుకుంటుంది. అది ఒకటి ఆలోచించుకొని మన వెల్ఫేర్, మనము మన రక్షణ, ఆత్మరక్షణ మనం చూసుకుంటూనే మన కెరీర్ను డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు చూసుకోవాలి. ఆ పరిస్థితులు మనకు మనమే కల్పించుకోవాలండి. అట్లయితే ఎవరికేం కాదు, ప్రశాంతంగానే వాళ్ళ కెరీర్ వాళ్ళు డెవలప్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. మీకు ఈ టాపిక్ నచ్చిందని అనుకుంటాను, నచ్చుతుందని అనుకుంటున్నానండి. బాయ్ అండి, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటారండి.